ఓవైపు సంబరాలు, మరోవైపు నిరసనలు. రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో ఏపీలో ప్రస్తుతం ముఖచిత్రయుధంగా ఉంది. అమరావతిలో సంబరాలు జరుపుకుంటూ ఉంటే విశాఖతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిరసనలు సాగుతున్నాయి. నాకున్న రూల్ 154 విశిక్షణ అధికారులకు లోబడి ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ ఉపసంహరణ బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపించడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు, రాజధాని ప్రాంత రైతులు సంబరాలు చేసుకున్నారు. మందడం రహదారిపైకొచ్చే సేవ్ అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు. జాతీయ జెండాలు పట్టుకుని జై అమరావతి అంటూ పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. శాసన మండలి నిర్ణయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మందడం చేరుకున్నారు. ఆయనకు రైతులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు కారులో నుంచి రైతులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. అక్కడికి చేరుకున్న లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణకు రైతులు, మహిళలు అభినందనలు తెలిపారు. మరోవైపు విశాఖకు రాజధాని రాకుండా అడ్డుపడుతున్నారంటూ నగరంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను వ్యతిరేకిస్తున్న టీడీపీ వైఖరికి నిరసనగా పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. గాజువాక, కంచరపాలెంలో రోడ్లపైకొచ్చి ఆందోళనలకు దిగారు. 16వ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. దీంతో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వైసీపీ కార్యకర్తలకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.